अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। గోల్కొండ నుండి ప్రారంభమైనటువంటి మహాకాళి ఉత్సవాలు ఏదైతే ఉందో అది వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తుగా కరోనా మహమ్మారి రావడంతో భక్తులందరూ కూడా మనోవేదన చెందుతున్నారు. ఈ కరోనా ఏదైతే ఉందో తొందరగా నశించాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి జనాభా మొత్తం కూడా బాగుండాలని, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం కానీ మన దేశం కానీ భారతదేశము అంతా సస్యశ్యామలతోటి ప్రజలందరూ కూడా ఏ కష్టం రాకుండా ఉండాలని చెప్పేసి మేము మా తల్లితో ప్రార్థిస్తూ, ఏదైతే ప్రభుత్వం అనుసరించినటువంటి ఆంక్షల వల్ల ఇది చాలా, ఎందుకంటే ఇది కూడా అందరం కూడా రక్షించవలసినటువంటి, ఎవరికి వారు సొంతంగా కూడా దూరం పాటించవలసిన అవసరం ఉంది. ఎవరు కూడా భక్తులు కూడా ఏమనుకోద్దని ఈ సందర్భంన ప్రభుత్వం కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిగతా ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంన నేను అందరితో కోరుతూ ఉన్నాను, మన జాగ్రత్తలో మనం ఉండాలి. చాలామందికి, వందల మందికి, వేల మందికి, లక్షల మందికి కరోనా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుగురించే ఈ మహాకాళి జాతర సద్రాబాద్ ఉత్సవ సమయం ఏదైతే ఉందో మా ఈరోజు ఘటం అమ్మవారిని ఘటం తీసుకొని కేవలము ఒక, ఎందుకంటే గత అనేక సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి అమ్మవారి ఘటం ఏదైతే ఉందో దీన్ని యథావిధంగా కొనసాగించాలని ఉద్దేశంతో కేవలము కమిటీ సభ్యులతో మాత్రమే మనం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరియు అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా కొంచెం జయ బలో మహాకాళీ మాతాకి.